ముద్దు బిడ్డ తెలుగు ప్రజలు గర్వించదగ్గ మనిషి నట కిరీటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుట్టినరోజు మరియు 100 సంవత్సరాలు నిండిన కారణంగా ఈ రోజున అతి వైభవంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శతదినోత్సవ వేడుకల్ని మల్కాపురం 61వ వార్డులో హెచ్పిసిఎల్ గేట్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన నందమూరి తారక రామారావు విగ్రహం ఆవరణలో విశాఖ పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్క లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు విగ్రహానికి గజమాలను వేసి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా నక్క లక్ష్మణరావును పూలమాలలతో సత్కరించి నారు జిల్లా ఉపాధ్యక్షులు గండికోట హరిబాబు, కాకి పోల్రెడ్డి, మహిళా నాయకురాలు తదితర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. నక్క లక్ష్మణరావు ఆధ్వర్యంలో కోరమండల్ ఆటో స్టాండ్ మార్గంలో మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా నిర్వహించారు. మల్కాపురం మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి ఆలయం పక్కన విశాఖ పార్లమెంటు సీనియర్ నాయకులు కాకి పోల్రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకల్ని శతదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు ఫోటోకి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి 200 చీరలని మహిళలకి పంచిపెట్టడం, మజ్జికను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంను తెలుగుదేశం మహిళలు నాయకురాలు సర్వసిద్ధి లక్ష్మి, చింతనపూడి సత్యనారాయణ, సినిమాలు సత్యబాబు, తెలుగుదేశం 61వ వార్డు సెక్రటరీ జయశంకర్, నూనెల శ్రీను, ఆర్మీ శ్రీను, కర్రి రామారావు తదితరులు పాల్గొన్నారు. నెలకు 3 సార్లు 36 నెలలు రాష్ట్రం మొత్తం మీద ఎవరైనా చేశారంటే అది మన నక్క లక్ష్మణ గారు. ఆంధ్రరాజ్య దైవము అన్న ఎన్టీ రామారావు గారి 100వ జయంతికి అభిమానులందరూ కూడా పండగలాగా జరుపుకుంటున్నారు. ఆయన పుట్టి 100 సంవత్సరాలు అయింది. తెలుగు వారి గుండెల్లో ఆయన ఎప్పుడో నిలిచిపోతారు. అటువంటి మహానాయకుడే మన ఆంధ్రలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన గొప్పతనం తెలుసుకొని అన్నగారి 100వ జయంతి చేస్తున్నారు. ఈ రోజు బాలకృష్ణ నందమూరి అభిమానులందరికీ కూడా పండగ రోజు. ఎందుకంటే మహాపురుషుడు యువ పురుషుడు ఆంధ్రులకి అన్నం పెట్టింది ఆయనే, కూడించింది ఆయనే, పుట్టించింది ఆయనే. ఈ ఆయన ఒక కూతురు మన అందరూ ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టుకొని చేయాలని అభిమానులందరూ భావన కోరుకుంటూ ఈరోజు అన్నగారి 100వ జయంతోత్సవాలు జరుగుతున్నాయి. అందు భాగంగానే ఇక్కడ వార్డు కమిటీ ఆధ్వర్యంలో కేకని కానివ్వండి, పెట్టి పంపిణీ కానివ్వండి, అలాగే చీరకట్టి కానీ జరుగుతుంది. ఇక్కడ ఇచ్చి అందరూ కూడా పేరు పేరిన ఆ రోజు 82 మార్చి 29 పార్టీ ఆరంభించి బడుగు బలహీన వర్గాల కోసము ఈ పార్టీ స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ రంగంలోనే కాకుండా రాజరంగంలో కూడా ఈ తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ మొత్తం మీద దాచిన వ్యక్తి ఇక పూర్చేవారంటే అన్న నంత నందమూరి తారక రామారావు గారు. అయితే తెలంగాణ తప్పదు, మన్నించిన తెలంగాణ కూడా యువ పురుషులు తలుచుకుంటూ ఈ రాష్ట్ర వ్యాప్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఎల్ కూడా ఆస్ట్రేలియా దేశంలో కూడా ఈరోజు అన్నగారు జయంతి జరుపుకుంటారంటే ఆయన చేసిన సేవలు, ఆయన జన్మ అలాంటి జన్మ యువ పురుషుడు. ఆయన ఆ యువ పురుషుడికి మనం ఈరోజు ఘనమైన నియమాలు ఇప్పించాలంటే భవిష్యత్తు జరిగే ప్రతి కార్యక్రమం చేయమని చేస్తూ అలాగే భవిష్యత్తు జరబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా సమర్థమయ్యి ఈ పార్టీని మళ్ళీ ముందుకు నడిపించి అధికారం తీసుకొచ్చిన మళ్ళీ నానా చంద్రబాబు గారిని అధికారం తీసుకొస్తే మనం అప్పుడు నిజమైన అన్నగారికి నివాలనిపించలేదు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా భవిష్యత్తు జరిగే ఎన్నికలని అందరూ కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని అధికారి పాలు చేస్తున్న ఈ జగన్మోహన్ గారిని తెలివి కొట్టాలి.